హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే సబ్ గ్రూప్స్ అనే టాపిక్. అంటే డిగ్రీ సెమిస్టర్ 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని మేజర్గా కానీ మైనర్గా కానీ చూస్ చేసుకున్నారో వాళ్ళకున్న ఒక కామన్ పేపర్ ఏంటంటే ఆబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. దీన్నే గ్రూప్ థియరీ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ గ్రూప్ థియరీకి సంబంధించి మనం సెకండ్ యూనిట్ అయిన సబ్ గ్రూప్స్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ థియరమ్స్ ఒక రెండు అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మీకు అర్థమైన తర్వాత ఈజీగా మ్యాథ్స్ మీరు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీ అందరికీ వచ్చే విధంగా నేనైతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూడండి, ఆ తర్వాత యూ కెన్ అండర్స్టాండ్ ద కంప్లీట్ కాన్సెప్ట్. సో టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఏమ్మా, సో సబ్ గ్రూప్స్ మీకు సింపుల్గా చెప్పాలనుకుంటే సబ్ గ్రూప్ అంటే ఏమీ లేదమ్మా. ఒక చాప్టర్ ఉంది, చాప్టర్ సబ్ చాప్టర్, మనకి రెండు పదాలు చాప్టర్ సబ్ చాప్టర్. చాప్టర్ అంటే అర్థం ఏంటి? ఒక లెసన్. సబ్ చాప్టర్ అంటే అర్థం ఏంటి? లెసన్లో ఉన్న ఇంకో చాప్టర్, అవునా కాదా? మెయిన్ చాప్టర్లో ఒక ముక్క, అంటే మెయిన్ చాప్టర్లో కొన్ని సబ్ చాప్టర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద దాంట్లో ఒక చిన్నది, అర్థమవుతుందా? చాప్టర్లో ముక్కే సబ్ చాప్టర్ అంటాం. అలాగే ఇక్కడ కూడా గ్రూప్ అనేది ఫస్ట్ యూనిట్ మనం చెప్పుకున్నాం. సో గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక సెట్ అనమాట, ఏదో ఒక పెద్ద సెట్, ఓకేనా? సో గ్రూప్ అనగానే మీ అందరికీ ఏం తెలుసు అంటే 4 లాస్ని సాటిస్ఫై చేసిన ఒక సెట్. మరి సబ్ గ్రూప్ అంటే ఏంటి? ఇందులోంచి తీసుకున్న ఇంకొక సెట్ అనమాట, అంతే, అయిపోయింది. మరి ఇది కూడా మనకి సేమ్ 4 లాస్ని సాటిస్ఫై చేయగలగాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ హెచ్ ఎగ్జాంపుల్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో సబ్ గ్రూప్ అనేది ఎక్కడ నుండి వచ్చింది? గ్రూప్లోంచే వచ్చింది. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే సబ్సెట్ అంటాం. మీకు తెలిసే ఉంటుంది, 10th క్లాస్లో చదివారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఇంటర్లో 10th క్లాస్లో మనం చదివాం, ఓకే? ఒక సెట్ ఉంది అంటే ఆ సెట్లోంచి వచ్చే ఇంకొక చిన్న సెట్ని మనం సబ్సెట్ అని పిలుస్తాం. అలాగే గ్రూప్లోంచి వచ్చేది సబ్ గ్రూప్, అయిపోయింది, సింపుల్. అర్థమవుతుందా? అది ఫస్ట్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే మీనింగే ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎ గ్రూప్ జీ. అంటే ఒక గ్రూప్ జీ అంటే గ్రూప్ ఉంది, ఒక సెట్ ఉంది, గ్రూప్ అంటే ఆ సెట్ గ్రూప్ అయిపోయింది. అంటే 4 లాస్ని సాటిస్ఫై చేసిన ఒక సెట్ ఉంది, ఆ సెట్లోంచి తీసుకోబడిన ఇంకొక సబ్సెట్ ఏదో ఒకటి చిన్నది తీసుకుంటే దాన్నే మనం కాంప్లెక్స్ అని పిలుస్తాం. సింపుల్, క్లియర్? నెక్స్ట్ సబ్ గ్రూప్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను, అక్కడ నీట్గా ఉంది అంతే. ఇక్కడ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అదే ఉంది. లెట్ జీ కమ డాట్ బి ఏ గ్రూప్ అంటే ఒక గ్రూప్ ఉంది. హెచ్ బి ద నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ అంటే అందులోంచే ఒక సబ్సెట్ తీసుకున్నాం, దాని పేరే హెచ్. దెన్ హెచ్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ జీ. అంటే జీ ఏదైతే కండిషన్స్ని సాటిస్ఫై చేసిందో హెచ్ కూడా ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అర్థమవుందా? తల్లి పిల్ల అనుకుంటే తల్లికి ఉన్న క్వాలిటీస్ పిల్లకు ఉంటాయి ఖచ్చితంగా, అలా అనుకోండి. విత్ సేమ్ ఆపరేషన్ అంటే ఏ ఆపరేషన్ అయితే ఉందో అదే ఆపరేషన్ అన్నట్టు, ఓకేనా? మీ అలా ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే ఇంటి పేరు అనుకోండి, తల్లికో ఇంటి పేరు ఉంటుంది, అదే ఇంటి పేరు పిల్ల క్యారీ చేస్తుంది కదా బిఫోర్ మ్యారేజ్ వరకు, అవునా కదా? సో అలానే దీనికి ఏదైతే ఆపరేషన్ ఉందో బైనర్ ఆపరేషనో అదే బైనర్ ఆపరేషన్ ఇది కూడా క్యారీ చేయాలి ఖచ్చితంగా అది. సో డినోషన్, డినోషన్ అంటే ఎలా డినోట్ చేస్తాం, ఎలా రిప్రజెంట్ చేస్తాం అనే ఉద్దేశం. సో హెచ్ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వేసాను కదా, దాని అర్థమే సబ్ గ్రూప్ అనమాట. దీన్ని మనం సబ్ గ్రూప్ అని పిలుస్తాం, హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. రివర్స్లో కూడా రాసుకోవచ్చు, లేదు అనుకుంటే హెచ్ లెస్ దెన్ జీ అని రాసినా కూడా సబ్ గ్రూప్ అని దాని మీనింగ్ అనమాట, ఓకేనా? జస్ట్ సింబల్ మీనింగ్, అర్థమైందా లేదా? సో ఇప్పుడు సబ్ గ్రూప్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు దీని మీద కూడా థియరమ్లు ఉంటాయి, ఓకేనా? సో ఆ థియరమ్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఫస్ట్ది, ఏంటమ్మా ఫస్ట్ థియరము? ఇఫ్ హెచ్ ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా జీ అనే గ్రూప్లోంచి ఒక సబ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, అయితే దెన్ హెచ్ యూనివర్స్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పమంటున్నాడు. సింపుల్, హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అంటే హెచ్ యొక్క ఇన్వర్సు హెచ్కి ఈక్వల్గా ఉంటుందంట, వాళ్ళిద్దరూ ఒకటే, మార్పులు ఏమీ లేవు, రెండు సేమే అని చెప్తున్నాడు. మరి ఎలాగా అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ప్రూఫ్. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన విషయాలు, లెట్ జీ కామ డాట్ బీ ద గ్రూపు, హెచ్ బీ ద సబ్ గ్రూప్ అంటే అర్థం సబ్సెట్ అనే కదా, హెచ్ బి ద సబ్సెట్ ఆఫ్ జీ అండ్ ఇట్ ఈస్ ద
సబ్ గ్రూప్ ఆఫ్ జి. వాడు ఇచ్చాడు కాబట్టి చూడండి, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషనే నేను రాస్తున్నాను తప్ప ప్రూవ్ చేయాల్సింది కాదు అక్కడ. వాడు ఇదంతా ఇచ్చాడు, ఇది ఒక్కటే ప్రూవ్ చేయడు. దెన్ అన్నాడంటే దెన్ ప్రూవ్ దట్ అని అర్థం. దెన్ తర్వాత ఉన్న పార్ట్ షుడ్ బి ప్రూవ్డ్, నాట్ ద బిఫోర్ పార్ట్. బిఫోర్ పార్ట్ విచ్ ఇస్ గివెన్ ఈజ్ టు బి యూజ్డ్ అనమాట, అది మనం వాడాలి. సో ఇది క్లెయిమ్ ఏంటి? క్లెయిమ్ అంటే ఏదైతే ప్రూవ్ చేయనున్నానో అది. హెచ్ఎన్ వర్స్ ఈక్వల్ టు హెచ్. అర్థమవుతుందా లేదా? ఓకే. సో ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. మీకు ఆల్రెడీ కొన్ని విషయాలు లాస్ట్ యూనిట్ 1 లాస్ట్ పార్ట్లో చెప్పడం జరిగింది, మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఏంటి సార్ అవి అంటే, రెడ్తో రాద్దాం, కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. సో ఏంటి అవి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ బుక్లో కూడా మనకు దొరకవు ఇలాంటివి. తీరం దొరుకుతుంది, అది దొరకదు, అదే ఇంపార్టెంట్. చేతవండి, ఏవైనా రెండు సెట్లు ఈక్వల్ అని చెప్పాలంటే ఒక సెట్ ఇంకొక దానికి సబ్సెట్ అని, ఇంకో సెట్ దీనికి సబ్సెట్ అని ప్రూవ్ చేయాలని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పా, చూడండి ఒకసారి. అలాగే ఏవైనా రెండు ఎలిమెంట్లు ఈక్వల్ అని చెప్పాలంటే ఇది దానికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది దీనికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని కూడా చెప్పాను. సో ఇక్కడ కేసు ఏంటంటే సెట్ల కోసం అనమాట. సో రెండు సెట్లు ఈక్వల్ అని చెప్పాలంటే ఏటి చెప్పాలి చెప్పండి నాకు. ఏ ఈక్వల్ టు బి అని చెప్పాలంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ. సో సింపుల్గా ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే వాట్ డస్ దట్ మీన్, ఏంటి దాని అర్థం? ఏ బిలో ఉంది, బి ఏలో ఉంది అని అర్థం. ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటి? ఏ బిలో ఉందన్నది, అంటే బి అనే సెట్లో ఏ అనే సెట్ ఉంది. బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? ఏ అనే సెట్లో బి సబ్సెట్ ఉంది, బి అనే సబ్సెట్లో ఏ, అదే బి అనే సెట్లో ఏ అనేది ఉందని. సో ఏ సబ్సెట్ బి అంటే ఏ ఉన్నట్టు, బి సబ్సెట్ ఏ అంటే బి ఉన్నట్టు, సింపుల్. సో ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి. అర్థమైందా లేదా కండిషన్? ఎప్పుడైనా ఈక్వల్ అంటే మీరు ఇంకా మర్చిపోకండి, కంప్లీట్గా ఈ థియరీ పేపర్ అంతట్లో అదే లాజిక్, తర్వాత ఫర్దర్గా కూడా అదే లాజిక్. ఏంటి, ఎవరైనా ఇద్దరు ఈక్వల్ అవ్వాలంటే వీడి వాడికి సబ్సెట్, వీడి వీడికి సబ్సెట్. అంటే ఎవరైనా ఇద్దరు ఇద్దరు థాట్స్ సేమ్ ఉన్నాయంటే వీడి వాడికి ఫ్రెండ్, వాడి వీడికి ఫ్రెండ్ కదా. సింపుల్గా మీకు అర్థమయ్యే టెర్మినాలజీలో చెప్తున్నా. ఇద్దరు ఈక్వల్ అని చెప్పొచ్చు, వీళ్ళిద్దరూ ఒకటేరా అని ఇప్పుడు చెప్తాం. వీడి మైండ్ సెట్ వాడికి నచ్చాలి, వాడి మైండ్ సెట్ వీడికి నచ్చాలి, ఆ రెండు ఈ రెండు కండిషన్లు అనుకోండి. వాళ్ళిద్దరు ఈక్వల్ అని ఇక్కడ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ మనం ప్రూవ్ చేయాలంటే హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ చెప్తే సరిపోద్దా దాన్ని బట్టి? అంతే. ఎందుకంటే ఇక్కడ ఇవి సెట్లు అనమాట, హెచ్ అనేది ఒక సెట్, నాట్ అన్ ఎలిమెంట్. ఓకే. సో అందుకే ఇక్కడ ఏం రాస్తున్నాం, ఇట్ ఈజ్ ఇనఫ్ టు ప్రూవ్ దాట్, ఇట్ ఈజ్ ఇనఫ్ టు ప్రూవ్ దాట్ ఏంటి, హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అండ్ హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్, ఆ రెండు చెప్తే సరిపోద్ది. కాబట్టి అందులో ముందుది టు ప్రూవ్ దాట్ ఫస్ట్ ఏం ప్రూవ్ చేద్దామంటే హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని ప్రూవ్ చేద్దాం. క్లియరా లాజిక్ అక్కడిదాకా అర్థమైందా? సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఏంటి సార్ అది అంటే, ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నా, ఏ సబ్సెట్ ఆఫ్ బి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకో, అంటే ఒకటి ఇంకొక దానికి సబ్సెట్ అని చెప్పే పరిస్థితి వస్తే మనం ఏం చేయాలి తెలుసా? చాలా జాగ్రత్త విను, అస్తమానం అదే లాజిక్. ఏంటంటే ముందెప్పుడు కూడా ఏలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, ముందెప్పుడు కూడా ఏలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకో నార్మల్గా, అదే ఎలిమెంట్ బిలో కూడా ఉందని చెప్పాలి. జాగ్రత్త విను, ఏలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, అదే తీసుకున్న ఎలిమెంట్ బిలో కూడా ఉందని చెప్పాలి తప్ప బిలో తీసేసుకోకూడదు. మళ్ళీ ఇప్పుడు ఏలోనే తీసుకొని బిలోనే తీసుకుంటే ప్రూవ్ చేసింది ఏటి ఉంది అక్కడ? డిడ్ యు గెట్ ఇట్? ఏలో ఒక ఎలిమెంట్ ఉంది తీసుకోవాలి, బిలో అదే ఎలిమెంట్ వస్తుందని ప్రూవ్ చేయాలి, అప్పుడు మనం ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. అర్థమైందా లేదా? ఓకేనా? ఎగ్జాంపుల్ పిక్యూ అనుకుందాం, పి సబ్సెట్ ఆఫ్ క్యూ అని చెప్పాలనుకో, పిలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, క్యూలో అదే ఎలిమెంట్ ఉందని చెప్పాలి, సింపుల్. అప్పుడు పి సబ్సెట్ ఆఫ్ క్యూ. ఒకవేళ క్యూ సబ్సెట్ ఆఫ్ పి అని చెప్పాలనుకో, క్యూలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, పిలో అదే ఉందని చెప్పాలి. ఏదైనా ఇటువైపు లెఫ్ట్ సైడ్లో మనకి ఏదైతే ఉందో అందులోనే తీసుకోవాలి, రైట్ సైడ్లో ఉందని చెప్పాలి. హ్యావ్ యూ గాట్ ఇట్? అర్థమవుతుందా? లెట్స్ డూ. సో ఇప్పుడు ఇక్కడ హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అంటే నేను ఎందులో తీసుకోవాలి? ఎస్, ఎగ్జాక్ట్లీ హెచ్ ఇన్వర్స్లో తీసుకోవాలి. అదే ఎలిమెంట్ ఎందులో ఉందని చెప్పాలి? హెచ్లో కూడా ఉందని చెప్పాలి. కంప్లీటెడ్. అప్పుడు ఇద్దరు సబ్సెట్ అయిపోయినట్టే. సో అది ఒకసారి ప్రూవ్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ బై ద
డెఫినేషన్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. అంటే మామూలుగా హెచ్ ఇన్వర్స్లో కదా ఇప్పుడు నేను తీసుకోవాలి, మరి హెచ్ ఇన్వర్స్లో ఎలాంటి ఎలిమెంట్లు ఉంటాయో తెలిసేది మనకి, అర్థమవుతుందా? ఇందులో చెప్పాలి నేను, కాబట్టి ఇందులో ఎలాంటి ఎలిమెంట్లు ఉంటాయో మనకు తెలియాలి కదా, అందుకు ముందు రాస్తున్నా. బై ద డెఫినేషన్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అంటే హెచ్ ఇన్వర్స్ పరంగా ఎలిమెంట్లు ఎలా ఉంటాయో చూడడానికి ఈ విధంగా ఉంటాయి. అంటే క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్ అనేది సెట్, అందులో ఉన్న ఎలిమెంట్లు కూడా హెచ్ ఇన్వర్స్లోనే ఉంటాయి, కాకపోతే స్మాల్ ఉంటాయి. ఎలిమెంట్లు ఎప్పుడు స్మాల్ అని మీకు మొన్న చెప్పా, సెట్ ఎప్పుడు క్యాపిటల్, ఎలిమెంట్ ఎప్పుడు స్మాల్, కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్లు అనేది చిన్న హెచ్ల్లో ఉంటాయి, అంతే. ఓకేనా? అంతే, సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని రాసుకోవచ్చు, అంటే అది అందులో ఉంది అని చెప్పి, ఇంకేం కాదు అక్కడ. సో హెచ్ ఇన్వర్స్ అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్లు ఉంటాయి? స్మాల్ హెచ్ ఇన్వర్స్ అనే ఎలిమెంట్లు ఉంటాయి. అంటే తల్లి ఎలాగైతుందో పిల్ల అలాగే ఉంటుంది కదా, సో ఈ విధంగానే ఉండాలి అది కూడా. ఓకేనా? నేను ఈ పదాలు ఏటైతే వాడుతున్నానో తల్లి పిల్ల అని మీకు అర్థమవడం కోసం, ఫ్రెండ్స్ అని, ఇవన్నీ ఏంటంటే మన ఎవ్రీడే లైఫ్లో ఉన్న లాజిక్సే మనకి ఇక్కడ మ్యాథ్స్లో అప్లై అవుతున్నాయి అన్నమాట, అందుకు మీకు కనెక్ట్ చేస్తాను, అంతే, ఇంకేం కాదు. సో హెచ్ ఇన్వర్స్ లాగే ఇది ఉండాలి, కానీ ఇది క్యాపిటల్ ఎందుకు రాముందంటే సెట్ కాబట్టి, ఇది ఎందుకు స్మాల్ ఉందంటే అందులో ఎలిమెంట్ కాబట్టి. ఓకే, మరి ఒక ఎలిమెంట్ చెప్పారు మీతో చెప్పండి సార్ అంటే ఏం లేదు, హెచ్ వన్ ఇన్వర్స్, హెచ్ టూ ఇన్వర్స్, హెచ్ త్రీ ఇన్వర్స్ అలా ఉంటాయి ఇందులో ఎలిమెంట్లు, అంతే, అన్నీ అదే లాజిక్లో ఉంటాయి, 1, 2, 3 పెడతాం. సో ఇప్పుడు హెచ్ ఇన్వర్స్లో ఎలాంటి ఎలిమెంట్లు ఉంటాయి? హెచ్ ఇన్వర్స్. మరి ఇందులో నేను ఒక ఎలిమెంట్ తీసుకోవాలని ఇప్పటికే చెప్పుకున్నాను, కాబట్టి తీసుకున్న ఎలిమెంట్ ఏమవుతుంది? లెట్ ఇందులో తీసుకోవాలి, కాబట్టి హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్. సో ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, జాగ్రత్త చూడు, ఇందులో బిలాంగ్స్ టు సింబల్ ఇది, హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు అంటే ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకున్నా ఉన్నది అని. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలి? మీకు ఏం చెప్పాను, ఇందులో ఏదైతే తీసుకుంటారో అదే ఇట్లో కూడా ఉందని చెప్పాలి. అంటే ఇప్పుడు హెచ్ ఇన్వర్స్ ఇందులో ఉందని చెప్తే సరిపోద్ది, చెప్దాం దానికోసం ముందు. సిన్స్ మనకేం తెలుసు, ఏమిచ్చాడు మామూలుగా టాపిక్లో ఏమిచ్చాడు, హెచ్ అనేది ఒకటి ఒక సబ్ గ్రూప్ అంట, హెచ్ ఈజ్ ద, దీనికోసం మాట్లాడుతున్నాను, హెచ్ ఈజ్ ద సబ్ గ్రూప్ ఆఫ్ జి. హెచ్ అనేది సబ్ గ్రూప్ అయిందంటే ఎన్ని రూల్స్ని ఫాలో చేస్తే, జాగ్రత్త చెప్పండి నాకు ఒకసారి. సబ్ గ్రూప్ అంటే అర్థం ఏంటి, గ్రూప్ రూల్స్ అన్ని ఫాలో చేస్తుందని చెప్పానా? అంటే 4 రూల్స్ ఏటేట్ చెప్పండి, క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో 4 ఉంటాయా? మరి 4 ఉన్నాయి కాబట్టి హెచ్ అనేది క్యాపిటల్ హెచ్లో ఎలాగా ఉంటుంది, అంటే హెచ్లోనే ఎలాగే హెచ్ చూడండి, హెచ్ ఇన్వర్స్లోనేమో స్మాల్ హెచ్ ఇన్వర్స్ ఎలాగైతే ఉందో క్యాపిటల్ హెచ్లో కూడా స్మాల్ హెచ్ ఉంటుంది కదా, కాబట్టి హెచ్ హెచ్లో ఉంటుంది. ఆల్రెడీ అది సబ్ గ్రూప్ అని అది మెన్షన్ చేశాడు కాబట్టి హెచ్ ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుందో ఉండదో చెప్పండి మీరే నాకు. ఉంటుంది, ఎందుకు? సబ్ గ్రూప్ అంటే అర్థం ఏంటి, 4 రూల్స్, ఇన్వర్స్ రూల్ కూడా అప్లై అయినట్టేనా? మరి ఇన్వర్స్ రూల్ అప్లై అయ్యిందంటే దాని అర్థం ఏంటి, ఇన్వర్స్ ఎలిమెంట్ ఉన్నట్టే కదా, అందుకే హెచ్ ఇన్వర్స్ కూడా క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. సో ఇందులో కూడా హెచ్ ఇన్వర్స్ ఉంటుందని వచ్చింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా జాగ్రత్త చూడు, నువ్వు ఎందులో తీసుకున్నావు యాక్చువల్గా హెచ్ ఇన్వర్స్, ఇందులో తీసుకున్నావు లెఫ్ట్ సైడ్, నీకు ఎందులో వచ్చింది అదే హెచ్ ఇన్వర్స్, రైట్ సైడ్ ఉన్న హెచ్లో కూడా అదే వస్తుంది, వస్తుందా? ఎందుకంటే దానికంటే ఒక రూల్ ఉంది, సబ్ గ్రూప్ అని మెన్షన్ చేశాను ఎందుకంటే. సో ఇప్పుడు నువ్వు తీసుకున్న హెచ్ ఇన్వర్స్ ఇందులోనే ఉంది, అదే హెచ్ ఇన్వర్స్ ఇందులో ఉందని కూడా వచ్చింది యాజ్ పర్ ద రూల్స్. మరి వచ్చింది కాబట్టి దేర్ ఫర్ మనం ఏం చెప్పొచ్చు, ఇందులో ఉన్నదే ఇందులో కూడా ఉంది కాబట్టి హెచ్ ఇన్వర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పొచ్చు, దీన్ని వన్ అనుకో. అర్థమైందా లేదన్నా? ఇది వీడికి సబ్సెట్ అయిందా, క్లియరా? ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తాం, సెకండ్ది, హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అంటే ఇది ఎక్కడ రాస్తావు, ఇది ఎక్కడ రాస్తావు, అప్పుడు ఇందులో ఎలిమెంట్ తీసుకుని మళ్ళీ అలానే చేసుకుంటాం. ఓకేనా? అదొకసారి చేద్దాం, జాగ్రత్త చూడండి. సో ఇదంతా మీకు పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, మీ ఈజీగా మీకు అర్థమైపోద్ది. సో ఒకసారి ఇప్పుడు చెప్పుకున్నది కూడా చూద్దామా, ఏంటి చెప్పండి, సెకండ్ది, ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది, టు ప్రూవ్ దాట్ హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. ఈసారి ఏంటంటే హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ చెప్పాలి, సేమ్ ఈసారి ఇందులో తీసుకో ఇందులో ఉందని చెప్పు, అంతే. ఫస్ట్ది కాబట్టి నీకు చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అర్థమైపోయింది కదా, కాబట్టి ఇప్పుడు ఈజీ చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి కాబట్టి బై ద డెఫినేషన్ ఆఫ్ హెచ్, హెచ్ పరంగా చూసుకుంటే ఎలిమెంట్లన్నీ ఈ ఫార్ములా ఉంటాయి. ఎగ్జాంపుల్ నీకు ఇంకా బాగా రావాలంటే హెచ్ వన్, హెచ్ టూ ఇలా ఉంటాయని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో తీసుకోవాలి, ఇందులో ఉందని చెప్పాలి, కాబట్టి లెట్ ఇందులో తీసుకో, స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సిన్స్ వాడు ఏమన్నాడు, హెచ్ అనే సబ్ గ్రూప్ అన్నాడా, అదే మళ్ళీ వాడుతాను ఇందాకలదే, హెచ్ అనేది ఆల్రెడీ సబ్ గ్రూప్ ఆఫ్ జి అన్నాడు కాబట్టి హెచ్ ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుందని ఇందాలే చెప్పుకున్నాం కదా, ఇందులోనే హెచ్ ఉంటుంది, హెచ్ ఇన్వర్స్ ఉంటుంది
అన్నీ ఉంటాయి, ఈ ఉంటాయి, అన్నీ ఉంటుంది, ఎందుకంటే గ్రూప్ కాబట్టి. సో హెచ్ ఇన్వర్స్ అనేది హెచ్లో ఉంటుంది. దాన్ని బట్టి కన్సిడర్, జాగ్రత్త చూడు, జాగ్రత్త చూడు, ఇక్కడ ఏముంది, హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇన్వర్స్ అప్లై చేస్తున్నాను వీళ్ళిద్దరికి, అంటే ఆల్రెడీ అదే వచ్చింది కండిషన్, దానికి ఇన్వర్స్ అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందో చెప్పు, హెచ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్, అర్థమైందా? ఇద్దరికి ఇన్వర్స్ని అప్లై చేశా. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ అంటే హెచ్ వచ్చింది, బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ వచ్చింది. ఇప్పుడు ఆలోచించు, హెచ్ యాక్చువల్గా ఎందులో తీసుకున్నాను, క్యాపిటల్ హెచ్లో. ఇదే హెచ్ ఎందులో రావాలి, హెచ్ ఇన్వర్స్లో వచ్చిందో లేదో, హెచ్ హెచ్ ఇన్వర్స్లో, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ వచ్చిందా లేదా. అంటే ఇందులో తీసుకున్న ఎలిమెంట్ ఇందులో కూడా వచ్చింది కదా, అంటే దేర్ఫోర్ నువ్వేం చెప్పొచ్చు, హెచ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు, దిస్ ఈజ్ టూ. ఓకేనా? మరి ఫ్రమ్ వన్ అండ్ టూ, ఫ్రమ్ వన్ అండ్ టూ నీకు ఏం చెప్పాను, ఇది దానికి సబ్సెట్, అది దీనికి సబ్సెట్ అని రెండు చెప్పేసాం కాబట్టి సింపుల్గా హెచ్ ఇన్వర్స్ అనేది హెచ్కి ఈక్వల్. అర్థమైందా లేదా ప్రూఫ్? డిడ్ యూ గెట్ ఇట్? నేను చెప్పింది మీకు అర్థమైందా? సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేసుకోవాలమ్మా. ఓకేనా? ఓకేనా? సో ఇదన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ది సేమ్ ఇదే లాజిక్లో నెక్స్ట్ థీరం చేద్దాం. లాజిక్లు మర్చిపోకండి. ఏం చెప్పాను, ఒకటి ఇంకో దానికి సబ్సెట్, ఇంకోటి దీనికి సబ్సెట్, మర్చిపోకూడదు. ఇందులో తీసుకున్న ఎలిమెంట్ అందులో ఉందని చెప్పాలి, మర్చిపోకూడదు. ఈ లాజిక్లు మర్చిపోకండి. సో ఇప్పుడు నెక్స్ట్ థీరం చూడండి అమ్మ. ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ జి, ఇందాకలాగే హెచ్ అనే సబ్ గ్రూప్ అని అస్తమానం చెప్తూ ఉంటాడు అనమాట, మీరు మర్చిపోతారనేసి. దెన్ హెచ్హెచ్ ఈక్వల్ టు హెచ్, బాగుంది కదా, హెచ్హెచ్ ఈక్వల్ టు హెచ్. సో హెచ్హెచ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలట. మళ్ళీ ఇక్కడ హెచ్హెచ్ అనేది ఒక సెట్, హెచ్ అనేది ఒక సెట్, వాళ్ళిద్దరూ ఈక్వల్ అని చెప్పాలంటే నీకు తెలుసు ఏం చేయాలి, వీడి దానికి సబ్సెట్, వాడి దీనికి సబ్సెట్. సింపుల్, సింపుల్, ఇందాక చెప్పిందే. సో ఫస్ట్ లెట్ సేమ్, అదంతా మారదు. జీ కామ డాట్ బి ద గ్రూపు, హెచ్ బి ద సబ్ గ్రూపు. సో ఇవన్నీ మారవమ్మ కంటెంట్లో, హెచ్ బి ద సబ్ గ్రూప్ ఆఫ్ జీ. క్లెయిమ్ ఏంటి, క్లెయిమ్ హెచ్హెచ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పాలి. సో దాని అర్థం ఏంటి, ఇట్ ఈజ్ ఇనఫ్ టు ప్రూవ్ దాట్, మీకు అర్థమైంది కాబట్టి నేను రాస్తున్నా, ఇట్ ఈజ్ ఇనఫ్ టు ప్రూవ్ దాట్ హెచ్హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఒకటి, హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అంటే వీళ్ళు ఇద్దరిని చెప్తే సరిపోతుంది అని ఇక్కడ అర్థం. ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ అంటే నేను వీళ్ళిద్దరిని ప్రూవ్ చేస్తే ఇది ప్రూవ్ చేసినట్టే అని చెప్తున్నట్టు ఇండైరెక్ట్గా. ఓకే, ఇంగ్లీష్లో మీనింగ్ అది. సో ఇప్పుడు ఫస్ట్ది ఏం ప్రూవ్ చేస్తాం, టు ప్రూవ్ దట్ ఫస్ట్ ఏం చేద్దామంటే హెచ్హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ చేద్దాం, తర్వాత హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్హెచ్. సో తెలిసిందే, ఇక్కడ మళ్ళీ ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకొని ఇందులో ఉందని చెప్పాలి, అదే కదా మరి లాజిక్. ఇట్ లెఫ్ట్ సైడ్లో తీసుకోవాలి, రైట్ సైడ్లో చెప్పాలని చెప్పాను కాబట్టి. కాబట్టి ఫస్ట్ మామూలుగా బై ద డెఫినేషన్ దీనికి కూడా అవసరం కదా, హెచ్హెచ్ పరంగా డెఫినేషన్ చూసుకుంటే హెచ్హెచ్ అంటే హెచ్ మళ్ళీ పక్కన ఒక హెచ్ రెండు కలిపి ఉన్నాయి, అలాంటి ఎలిమెంట్లు అందులో ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ హెచ్ వన్ హెచ్ టూ, హెచ్ టూ హెచ్ త్రీ అలా ఉంటాయి. కాబట్టి హెచ్ వన్ ఖచ్చితంగా ఫస్ట్ హెచ్లో ఉంటుంది, హెచ్ టూ ఖచ్చితంగా సెకండ్ హెచ్లో ఉంటుంది అని మీనింగ్ అక్కడ. ఇది సెట్, సెట్ యొక్క రిప్రజెంటేషన్ ఇలా ఉంటుందని అర్థం. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఎలిమెంట్ కదా ఇందులో తీసుకోవాలి, లెట్ ఇందులో తీసుకో హెచ్ వన్ హెచ్ టూ బిలాంగ్స్ టు హెచ్హెచ్. సో ఇందులో ఈ ఎలిమెంట్ తీసుకున్నా, ఇదే ఎలిమెంట్ ఇందులో ఉందని చెప్పాలి. కాబట్టి మనకేం తెలుసు, సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్, మళ్ళీ మెన్షన్ చేశాడు ఆడే చూసుకోండి, హెచ్ అనేది సబ్ గ్రూప్ అన్నాడు కాబట్టి బై క్లోజర్ లా, చూడు జాగ్రత్త చూడు, క్లోజర్ లా నీకు తెలుసా తెలీదా, తెలుసు. ఏం తెలుసు చెప్పు, ఫర్ ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్లు కనుక హెచ్లో తీసుకుంటే, అంటే అక్కడ జీ అంటాం ఇక్కడ హెచ్ అంటాం సబ్ గ్రూప్ కాబట్టి, ఏని బీని మల్టిప్లై చేసింది కూడా హెచ్లో ఉంటుంది, గుర్తుందా? ఫస్ట్ యూనిట్ ఏ కమ్మ బి అనేది జీలో తీసుకుంటే ఏబి కూడా జీలో ఉంటుందని చెప్పాం. మరి దాన్ని బట్టి ఏబి తీసుకున్నప్పుడు ఏబి అయ్యింది, మరి అలాంటప్పుడు లెట్ హెచ్ కామ హెచ్ అనే రెండు ఎలిమెంట్లు తీసుకుంటున్నాను అనుకో, హెచ్లో సారీ క్యాపిటల్ తీసుకున్నాం చూసా, స్మాల్ తీసుకోవాలి ఎందుకంటే ఎలిమెంట్లు కాబట్టి. ఓకే, హెచ్ కామ హెచ్ అనే రెండు ఎలిమెంట్లు కావాలని రిపీటెడ్గా తీసుకున్నా, హెచ్ హెచ్ అంటే ఏబి లెక్క. అప్పుడు వీళ్ళిద్దరు మల్టిప్లికేషన్ ఏంటి అవుద్ది, హెచ్హెచ్, అది ఎందులో ఉంటుంది, హెచ్లో ఉంటుందా? ఏబి తీసుకున్నప్పుడు ఏబి ఉన్నప్పుడు హెచ్హెచ్ తీసుకున్నప్పుడు హెచ్హెచ్ కూడా ఉంటుంది కదా. అంటే దాని అర్థం ఏంటి, మీకు అర్థం అవ్వాలి కాబట్టి రెండు రివర్స్లో, అంటే
డిఫరెంట్గా మారుద్దాం. మనకు కావాల్సిన ఎలిమెంట్ ఇది కదా, H1 ఒకటి H2 ఒకటి తీసుకున్నాను అన్న. ఓకేనా, క్లారిటీ కోసం H1 H2 అనే రెండు తీసుకున్నా. అప్పుడు H1 H2 యొక్క మల్టిప్లికేషన్ కూడా హెచ్లో ఉన్నట్టేనా? అంటే ఇప్పుడు జాతకం ఆలోచించు, యాక్చువల్గా నువ్వు ఇందులో ఏం తీసుకున్నావు? H1 H2 ఎందులో తీసుకున్నావు? HHలో. కానీ H1 H2 ఎందులో వచ్చాయి? H లో. నేను నీకు చెప్పినట్టు ఇందులో తీసుకున్న ఎలిమెంటే ఇందులో కూడా వచ్చిందా? చూడు, రెండు ఎలిమెంట్లు సేమే, ఇద్దరికే వచ్చాయి. అప్పుడు ఏం చెప్పొచ్చు? వీడి వీడికి సబ్సెట్ అని చెప్పొచ్చు. అంటే HH సబ్సెట్ ఆఫ్ H. ఇది ఫస్ట్ కండిషన్. అయిపోయింది, చూసావు ఎంత ఈజీయో, అర్థమవుతున్నాయి నీకు సమ్స్? అలా చేసుకోవాలి. సో మనల్ని ఫాలో అయితే ఇంక నీకు తిరిగి ఉండదు, ఎక్కడైనా సరే కంటెంట్ అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాం మనం. సో నెక్స్ట్ది ఏంటి, రెండోది ఇది అయిపోయింది, ఇది చెప్పేస్తే ఈక్వల్ అని చెప్పొచ్చు. సో అది కూడా చెప్పేద్దాం. సో ఎలా చెప్తాం చూడు, జాగ్రత్త విను. రైట్, సో ఫస్ట్ సెకండ్ది అన్నమాట. టు ప్రూవ్ దాట్ హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్హెచ్, క్లియరా? సో హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్హెచ్ అంటే సరే ఇందులో తీసుకొని ఇందులో ఉందని చెప్పాలి. కాబట్టి మనకు మామూలుగా ఇందులో ఎలాంటి ఎలిమెంట్ ఉంటుందని తెలుసు, స్మాల్ హెచ్ ఉంటుందని తెలుసు. మళ్ళీ రాయక్కర్లేదు, అది తెలిసిందే కదా, క్యాపిటల్ హెచ్లో స్మాల్ హెచ్ ఉంటుంది. సో ఇప్పుడు నా దీనిని ఎలా రాయొచ్చు, సిన్స్ హెచ్ ఈజ్ ద సబ్ గ్రూప్. చూడు, క్యాపిటల్ హెచ్ అనే సబ్ గ్రూప్ కదా, హెచ్ ఈజ్ ద సబ్ గ్రూప్. సబ్ గ్రూప్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందా? అవుతుంది. సబ్ గ్రూప్ అంటే నాలుగు కదా, గ్రూప్ లెక్కే కదా, క్లోజర్ ఉంటుంది, అసోసియేటివ్ ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుంది, ఇన్వర్స్ ఉంటుంది. ఐడెంటిటీ వాడుతున్నా అంటే ఐడెంటిటీ ఎగ్జిస్ట్స్, జాత విను, ఐడెంటిటీ ఎగ్జిస్ట్స్. కాబట్టి నేను చూడు, హెచ్ని హెచ్ బిలాంగ్స్ టు హెచ్ కదా నేను తీసుకున్నాను, హెచ్ని నేను ఎలా రాస్తున్నానంటే హెచ్ ఇంటూ ఈ రాస్తున్నాను, రాయొచ్చో లేదో చెప్పు నాకు. హెచ్ నేను ఏ రాసుకున్నాను, హెచ్ ఇంటూ ఈ అని రాసుకున్నాను, రాయొచ్చో లేదా? ఎలా సార్ అసలు రాశారు చెప్తాను, గుర్తు చేస్తాను, నేను ఉన్నాను కదా, గాబరపడకు. ఐడెంటిటీ రూల్ చెప్పు నాకు. ఐడెంటిటీ అంటే అర్థం ఏంటి, ఏఈ చేసినా ఈ ఏ చేసినా ఏ వస్తుంది. ఇది నువ్వు ఫస్ట్ యూనిట్ చూస్తే మన దగ్గర నీకు అర్థమవుతుంది, మన క్లాసెస్లో ఏఈ చేసినా ఈ ఏ చేసినా ఏ వస్తుంది. అవునా కాదా? నార్మల్ ఎలిమెంట్ ఇంటూ ఐడెంటిటీ చేసినా, ఐడెంటిటీ ఇంటూ నార్మల్ ఎలిమెంట్ చేసినా నార్మల్ ఎలిమెంట్ వస్తుంది అని చెప్పేది ఐడెంటిటీ రూల్. మరి దాన్ని బట్టి ఇక్కడ హెచ్ఈ చేసినా ఈ హెచ్ చేసినా హెచ్ వస్తుందా? వస్తుంది కదా సార్. మరి హెచ్ ప్లేస్లో నేను ఇక్కడ మరి హెచ్ఈ రాసుకోవచ్చు కదా, ఇదిగో ఇద్దరు ముగ్గురు ఈక్వల్ అని వచ్చిందా లేదు కండిషన్, అంటే హెచ్ఈ రాయొచ్చా? అందుకే హెచ్ ప్లేస్లో హెచ్ఈ రాశాను ఇక్కడ. ఆ లాజిక్ వాడాలి ఇక్కడ. ఇది ఫస్ట్ యూనిట్లో థర్డ్ రూల్, ఇది సెకండ్ యూనిట్. ఉపయోగపడిందా లేదా? అలా అన్నీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఏది మర్చిపోకూడదు, ప్రతిదీ మనం చెప్పింది వినాలి. సో హెచ్ఈ ఈక్వల్ టు హెచ్ అలాగొచ్చింది, అర్థమైందా? రైట్. అయితే నేను దీన్నే హెచ్ఈ అనేది బిలాంగ్స్ టు హెచ్హెచ్ అని రాసి వచ్చా డైరెక్ట్గా? అదేంటి సార్, మళ్ళీ ఎలా రాశారు సార్ చెప్తాను. మనం ఏం చెప్పుకున్నాం, క్యాపిటల్ హెచ్హెచ్ అనే సెట్లో స్మాల్ హెచ్హెచ్ అనే విధంగా ఎలిమెంట్లు ఉంటాయని చెప్పేసుకున్నాం. అంటే క్యాపిటల్ హెచ్హెచ్ అంటే అర్థం ఏంటి, హెచ్ పక్కన హెచ్ ఉంది కాబట్టి సెట్ ఎలిమెంట్లు కూడా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి, రెండేసి జంటలు ఉంటాయి. అందుకే ఇక్కడ కూడా హెచ్ఈ అనేవి ఎన్ని ఎలిమెంట్లు, రెండు ఎలిమెంట్లు, ఒక జంటేనా? హెచ్ఈ అనేవి రెండేనా, ఒక జంట, అంటే ఒక కపుల్ లెక్క. సో రెండు కలిపి ఒక జాయింట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇలాంటి జాయింట్ ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయని చెప్పుకున్నాం ఇప్పుడే, హెచ్హెచ్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెచ్ఈ కూడా హెచ్హెచ్లో ఉన్నట్టే కదా. అయితే మీరు అనొచ్చు, సార్ మీరు హెచ్హెచ్ మాత్రమే ఉంటుంది అన్నారు కదా. అంటే కాదు, ఎలాంటివైనా రెండేసి కలిపి ఉంటాయి అందులో. ఎగ్జాంపుల్ కింద ఇందులోనే హెచ్ ఇన్వర్స్ ఉంటుంది, ఈఈ ఉంటుంది, E1, E2 ఉంటుంది, అలాగన్నీ ఏవైనా సరే రెండు కలిపి ఉన్నవన్నీ అందులోనే ఉంటాయి. అది రూల్ అక్కడ. దాన్ని బట్టి హెచ్ఈ అనేది హెచ్హెచ్లో ఉన్నట్టే కదా, జాయింట్ కాబట్టి. అందుకే దేర్ఫోర్ నేను యాక్చువల్గా హెచ్ ఎందులో తీసుకున్నా, సో హెచ్ఈ హెచ్హెచ్లో ఉంది. మరి హెచ్ఈ అంటే అర్థం ఓవరాల్గా మీనింగ్ హెచ్ఏ కాబట్టి హెచ్ బిలాంగ్స్ టు హెచ్హెచ్. నేను హెచ్ ఎందులో తీసుకున్నాను, క్యాపిటల్ హెచ్లో తీసుకున్నాను, జాగ్రత్త చూడు. మరి అదే హెచ్ ఎందులో వచ్చింది, హెచ్హెచ్లో కూడా వచ్చింది. మరి తీసుకున్న ఎలిమెంట్ ఇందులోని ఒకటే అయ్యింది కాబట్టి దేర్ఫోర్ హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్హెచ్ అని రాసుకోవచ్చు. హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్హెచ్ ఫ్రమ్ 1 and 2 అని చెప్పేసి ఇది రాసేస్తారు, అంతే అయిపోయింది. సో ఒకదానికి ఒకటి సబ్సెట్ అని చెప్పే ప్రాసెస్ ఎలా ఉందో చూసారా? సో చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? ఈ విధంగా మీరు సమ్మలు అనేవి
చేసుకోవాలి. సో కంటెంట్ అంతా మీరు చూసారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది. సో మనం చెప్పే ప్రతి టాపిక్ కూడా ఇంతే సింపుల్గా ఉంటుంది. సో నాకు మ్యాథ్స్ రాదు అని భయపడే వ్యక్తి కూడా చాలా ఈజీగా ఎగ్జామ్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసే బయటకు రావడం జరుగుతుంది. ఇది నేను 100% గ్యారంటీతో మీకు చెప్తాను. కంటెంట్ కూడా మీరు విన్నారు, మీకు అర్థమైందని కూడా నాకు తెలుసు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనమైతే క్లాసులు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మన అఫీషియల్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీకెన్, ఇది మన అఫీషియల్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ అనమాట. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు డైరెక్ట్గా గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. బట్ మీరు టెన్షన్ పడి ఎలాగో నాకు తెలుస్తారు అనుకుంటే మాత్రం కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు నాకు అక్కడ మెసేజ్ చేస్తే మీకు కంప్లీట్ గైడెన్స్ ఎలా కొనాలి, ఎలా పర్చేస్ చేయాలి, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, నేను కంప్లీట్గా మీతో నేనే మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో దట్ మీరు నా మాటలు విని కంప్లీట్గా నేను చెప్పిందంతా మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. బట్ ఒకటి నేను చెప్పగలను, 100% సక్సెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, మీరు మీ మాటల్లో బాగానే చెప్తున్నారు, బట్ ఆ సక్సెస్ నిజంగా వచ్చిందా, ఇప్పటికీ చాలామంది కొన్నారా లేదా అని మీకు డౌట్గా ఉంటుంది. అందుకోసమే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, MTH_Harish. ఇది నా ఇన్స్టా ఐడి. సో ఇక్కడ ఏవైతే రిలేటెడ్ టు మీ ఉంటాయో అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే స్టూడెంట్స్ మన దగ్గర క్లాసులు తీసుకొని మన PDFs ఫాలో అయ్యి మంచి మార్క్స్ ఇంటి దగ్గరే ఉండి చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు హార్ట్ఫుల్గా పెట్టిన ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా ఇన్స్టాలో ఉన్నాయి, మీరు చూడండి. ఇన్స్టాగ్రామ్లో నీట్గా ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట, మనకు వచ్చే ప్రతి కామెంట్ ఉంటుంది. ఆ కామెంట్స్ అన్నీ పెట్టడం జరిగింది. కామెంట్స్ అన్నీ మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళక్కర్లేదు, పోస్టుల్లోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ నేను పోస్టులు కొని పెట్టా. సో ఆ పోస్టులు చూడండి, మీకు అవన్నీ చూసిన తర్వాత జెన్యూనిటీ వచ్చిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, సరే ఇలాగ నేను మేజర్ ఇది తీసాను లేదా మైనర్ ఇది తీసాను, కోర్స్ ఎలా కొనుక్కోవాలి నాకు చెప్పండి అని మీరు చెప్తే నీట్గా మీతో నేనే కాన్వర్స్ చేస్తాను అనమాట. కాన్వర్సేషన్ మందే ఉంటుంది. సో మీకు ప్రతిదీ కూడా అక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 100% సక్సెస్ అయితే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. మనం నోట్స్లు కూడా ఇస్తూ ఉంటాం, నోట్స్లు మీరు రాసుకోవాల్సిన పరిస్థితి లేదు. నోట్స్ మనమే ఇస్తాం, క్లాసులో మనమే ఇస్తాం. నోట్స్ ఇస్తాం, క్లాసులు ఇస్తాం, డౌట్స్ క్లారిఫికేషన్ ఉందనుకోండి అది కూడా మనం క్లారిఫై చేస్తాం, 24/7 సర్వీస్. సో ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్కే మీకు లభించడం జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే చదువుని మనీతో పోల్చొద్దు. ఎందుకు అంటే మీకు దీనివల్ల వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక సబ్జెక్ట్కి మీరు ఎంత అని పెడతారు, ఓకే ఆ టైంకి అది ఎక్కువ తక్కువ అంటే మీ పరిస్థితి బట్టి ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. బట్ మనమైతే చాలా తక్కువకే పెడుతున్నాం, ఎందుకంటే మనం ఇచ్చే కంటెంట్ అంత బెస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు చూసుకోండి కావాలంటే మన బ్యాక్గ్రౌండు, మన యూట్యూబ్ వీడియోలు చూడండి, ఇన్స్టాలో పోస్టులు చూడండి, నాతో మాట్లాడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ మార్కులు లైఫ్ లాంగ్ నీకు ఉంటుంది నాన్న, చాలా జాగ్రత్త విను, లైఫ్ లాంగ్ నువ్వున్నంత వరకు కూడా ఈ మార్కులు నీతోనే ఉంటాయి. అర్థమవుతుందా? సో మార్కులు మళ్ళీ మళ్ళీ తెచ్చుకోలేవు, డబ్బులు మళ్ళీ మళ్ళీ వస్తాయి కానీ మార్క్స్ మళ్ళీ మళ్ళీ రావు. సో లైఫ్లో ఒక్కసారి వచ్చిన ఈ డిగ్రీని మంచి పర్సంటేజ్తో కనుక మీరు స్కోర్ చేసుకోగలిగి పాస్ అవుట్ అయితే మీ లైఫ్ సూపర్గా ఉంటుంది. రేపొద్దున మీకు వచ్చే శాలరీస్ ది బెస్ట్గా ఉంటాయి. ఓకే, ఏదో మనం 200, 300, 100కి చూసుకున్నాం అనుకోండి, మనకి ఎలా అంటే ఇది మళ్ళీ రాదు, మళ్ళీ మీరు డిగ్రీ చేయలేరు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, జాబ్కి వెళ్ళాలి, అప్పుడు అనవసరంగా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాలి. నేను నేర్చుకొని ఉంటే బాగున్ను, ఇక్కడే ఆగిపోయాను, ఇన్ని మార్క్స్ వస్తే బాగున్ను, చాలా ఉంటాయన్నమాట. కాబట్టి మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి మార్క్స్ సింపుల్గా మన తెలుగు లాంగ్వేజ్లో మనం మీ అందరికీ ఇస్తూ ఉన్నాం త్రూ దీస్ కోర్సెస్. సో ఎందుకు ఇది వదులుకుంటారు అనేది నా క్వశ్చన్, అంత ఇంకేం కాదు. సో సిచ్యువేషన్ బట్టి మీరు ఆలోచించుకోండి, బట్ సక్సెస్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది, మీ డబ్బులకు 100% న్యాయం జరుగుతుంది, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఇట్, మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసే బాధ్యత నాది. సో ఇది ఇంతకన్నా నేనేం చెప్పలేను ఏమా, రైట్. సో డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవుదాం, వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ మనం డీల్ చేసుకుందాం. మన దగ్గర మ్యాథ్స్, కంప్యూటరు ఈ రెండు సబ్జెక్టులు మేజరు మైనరు ఉన్నాయన్నమాట. థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఉంది, సెకండ్ సెమిస్టర్కి సంబంధించి కూడా ఉన్నాయి.